దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ఐ హరిత స్పీకింగ్ ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ అండి. మన క్లినిక్ 34 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. ఒక బ్రాంచ్ అమీర్పేట్, ఇంకో బ్రాంచ్ మియాపూర్లో ఉంది. సో ఐఓఏ అనేది ఇంట్రా యూట్రినైన్ ఇన్సెమినేషన్ అండి. ఇందులో ల్యాబ్లో చేసే వర్క్ ఏముంటుందంటే, ది టేక్ ద స్పర్మ్ అవుట్ ఆఫ్ ద మేల్ అండ్ అది డైరెక్ట్గా ఇన్సెమినేట్ చేస్తారండి. సో దెర్ ఇస్ నో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఉమెన్ ఇన్ దిస్. సో మేల్ అండ్ ఫీమేల్ ది డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ఇందులో డైరెక్ట్గా స్పర్మ్ తీసి డైరెక్ట్గా యూట్రస్లోకి ఎక్కిస్తారనమాట. సో ఐఓఐ అనేది నార్మల్గా ఒక 3 సైకిల్స్ వరకు హెల్దీ అని అంటారు. బట్ ఫస్ట్ సైకిల్లో, యూజువలీ ఫస్ట్ 2 సైకిల్స్లో సక్సెస్ రేట్ రావడం అందరికీ ఉండకపోవచ్చు. దానిలో దానివల్ల థర్డ్ ఇంకా 4th సైకిల్లోకి కూడా వెళ్తారు. కొంతమంది 6 సైకిల్స్ దాకా కూడా వెళ్తారు. యూజువలీ 5th అండ్ 6th సైకిల్స్లో ది సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. 4th, 5th, 6th సైకిల్స్లో సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇఫ్ యువర్ యూట్రైన్ హెల్త్ ఇస్ వెరీ హెల్దీ అండ్ యువర్ డైటరీ హ్యాబిట్స్ ఆర్ వెరీ హెల్దీ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ గుడ్, అప్పుడు మన ఫస్ట్ 3 సైకిల్స్లోనే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఐఓఐ అనేది కూడా ఇప్పుడు చాలా కామన్ మెథడ్ అయిపోయింది టు గెట్ ప్రెగ్నెంట్ ఇన్ నార్మలీ విమెన్. సో ఇది నార్మల్గా మెన్లో ఏమైనా ఎక్కువగా స్పర్మ్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం కానీ, సీమెన్ ఇజాక్యులేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, దానికోసం సపరేట్గా స్పర్మ్ని సపరేట్ చేసి ఎక్కిస్తారండి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. సో 4 to 5 సైకిల్స్ ఆర్ మ్యాక్సిమం 6 సైకిల్స్ దాకా వెళ్ళొచ్చండి ఐయుఐలో. సో దాట్ ఈస్ ఓకే.